ఒకవేళ ఇదే చివరి మార్గమైతే అలాగే చేస్తాను. రమ తన భర్త కోసం ఏదైనా చేస్తుంది, ఇది కూడా చేస్తుంది. లేదా? ఏంటి, ఏమైంది? అక్క లేదా? అన్నయ్య, ఆనంద్, అన్నయ్య, ఆనంద్, ఏమైంది? రమ ఎక్కడ కనిపించడం లేదు. అంటే? అంటే ఏముంది, పారిపోయి ఉంటుంది. పదండి, ఇక అందరం వెతకడానికి వెళ్దాం. జీవితం అంతా ఇదే చేస్తూ ఉందాం మనం. మీరా, నాకేమనిపిస్తుందంటే బహుశా దలియమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. నేను వెళ్ళి చూస్తాను. దలియమ్మా, దలియమ్మా, ఇది ఈ అల్మారా తెరిచిందేంటి? అంటే నిజంగా ఇల్లు వదిలేసి వెళ్లిపోలేదు కదా. ఆనంద్, నువ్వు వెళ్ళి కొంచెం చూడు బాబు. నేను వెళ్ళి చూసేస్తానన్న. త్వరగా వెళ్ళు. ఇక మీరు ఇదే చేస్తూ ఉండండి. భీం పారిపోయాడు, వెతకడానికి వెళ్ళారు. రమ పారిపోయింది, వెతకడానికి వెళ్ళారు. పదండి, వాళ్ళని వెతకడానికి వెళదాం. అరే, నేను కూడా కంగారు పడుతున్నాను, మీరెందుకు అలా చూస్తున్నారు? అసలు అలా ఎలా వెళ్ళిపోతుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది, తనే తిరిగి వస్తుందిలే. ఏమైంది రామ్జీ గారు? రమ ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో ఏమో. మీరేం కంగారు పడకండి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, రమ వచ్చేస్తుందిలే. అయినా సాయంత్రం నా దగ్గరే కూర్చొని ఉంది. కానీ ఇంత రాత్రి రమ ఎక్కడికి వెళ్ళినట్టు? కొంప దిశ తను మళ్ళీ పారిపోలేదు కదా. ఎవరికి తెలుసు, ఇంతకు ముందు కూడా ఒకసారి పారిపోయింది కదా. మీరంతా పిచ్చి పిచ్చిగా వాకకండి. ఒకరు దుఃఖంలో తోడుగా లేనప్పుడు కనీసం మీ నోరైనా మూసుకుని ఉండొచ్చు కదా. ఆయన ఇంత రాత్రి అయిపోయింది, తనని ఎక్కడని వెతకడం. నాకేమనిపిస్తుందంటే స్టేషన్కి వెళ్దాం, బహుశా పోలీసులు ఏమైనా సాయం చేస్తారేమో. అవునా, అలాగే రమ అల్మార్ కూడా తెరిచే ఉంది. కొంపు తీస్తాను, బట్టలు కూడా తీసుకుని వెళ్ళలేదు కదా. విప్లవకారుల కీతను గూఢచారి, ఇతను అరెస్ట్ చేయండి. భీమరావును వెతకడం మానే, ఏదో రోజు దొరుకుతాడు. రోడ్డు మీద ఏదో ఒక మూలన చనిపోయినా విసిరేయబడిన భీమరావు అంబేద్కర్. ఒకవేళ నీ భర్తను ఏదైనా కుతంత్రం చేసి తీసుకెళ్లారంటే సమయం చాలా తక్కువ ఉంది. ఒక్క ఉపాయం ఉంది, చేయగలవా? రామ్జీ, నీకు గుర్తుందా, మనం అందరం కలిసి షిండే గారిని కలవటానికి వెళ్ళాం కదా. అప్పుడు ఆయన మనందరినీ లోపల కూర్చోమని చెప్పాడు. మనం లోపలికెళ్ళి కూర్చోబోతున్నాం కదా, అప్పుడాయన రమణి నీళ్లు పోయటం కోసం ఆపేశాడు. తల్లి, చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోస్తావా? రమ షిండే గారి చేతులకు నీళ్లు పోస్తున్నప్పుడు ఆ షిండే గారు మన రమకి ఏదైనా చెప్పుండొచ్చేమో అనిపిస్తుంది. అవును, పద షిండే గారితో మాట్లాడదాం, బహుశా ఆయనకి ఏమైనా తెలిసేమో. నాన్న వెళ్ళి షిండే గారి దగ్గర నుంచి వచ్చేలోపు మనిద్దరం వెళ్ళి రమాను ఇక్కడే చుట్టుపక్కల వెళ్ళి వెతుకుదాం, బహుశా దొరుకుతుందేమో. నేనేదో నిద్రపోవడానికి వెళ్తున్నాను, మీరంతా కూడా వెళ్ళి నిద్రపోండి. వీళ్ళ నాటకాలు ఎప్పటికీ పూర్తి కానే కావు. పదండి.
రమా, నాకు నా విడుదల గురించి బెంగ లేదు. నువ్విక్కడికి వచ్చావు, ఒకవేళ నీకు ఏదైనా జరిగితేనో ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏముంది? మీరు ప్రతిసారి నా దారికి ఇలా అడ్డుపడకండి. మీరు ఆపదలో ఉన్నారు, మిమ్మల్ని ఆపద నుంచి బయటపడేయడం చాలా ముఖ్యం, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినందుకు నాకు ఒక పేరు కూడా దొరికింది, రాము. ఈ భోజనాన్ని ఏం చేద్దాం? ఇందులో కూడా విషం ఉండొచ్చుగా. దీన్ని తినకుంటే వాళ్లకు అనుమానం వస్తుంది, కానీ వాళ్లకు పొద్దున వరకు అనుమానం రావడానికి వీల్లేదు. వెళ్ళి చూడు, భోజనం చేసి చనిపోయి ఉంటే వాడి శవాన్ని తీసుకొని పారేయి. అలాగే సార్. డాక్టర్, డాక్టర్ని పిలవండి, డాక్టర్ చాలా నొప్పి పెడుతోంది, నేను చచ్చిపోతానేమో, డాక్టర్. డాక్టర్ని పిలవండి, లేదంటే ఇతను చనిపోతాడు. ఇక్కడికి ఏ డాక్టర్ రాలేడు, ఏం జరుగుతుందో చూద్దాం. నేను చచ్చిపోతాను డాక్టర్. రాత్రంతా ఇలాగే విలవల్లాడుతూ ఉండు, పొద్దున కల్లా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. డాక్టర్, చాలా నొప్పి పెడుతోంది. బాబుగారు, సమాచారం ఏంటంటే రమా ఎవరో షిండే గారి సహాయంతో విప్లవకారిణిలా మారి ఆంగ్లేయుల ప్రపంచంలోకి చేరుకుంది. ఇక తనే విప్లవకారుడిలా వేషం మార్చుకొని భీమ్ దగ్గరికి చేరుకోవడానికి బయలుదేరిందట. మంచిదే, ఒకవేళ బయలుదేరుంటే చాలా మంచిదే హితేష్. ఇప్పుడు నేను ఒకే బాణంతో రెండు పిట్టల్ని కొడతాను. అదేలా అంటే రమను కూడా అక్కడే అంతం చేసేస్తాం. భీమ్తో కలిప అన్నింటికంటే ముందు నేనేం చూడాలంటే ఆ రమ నిజంగానే భీమరావు దగ్గరికి చేరుకుందా అని. ఒకవేళ చేరుకుంటే నేను ఈ విషయాన్ని ఆంగ్లేయుల అధికారికి చెప్పేస్తాను. తర్వాత రమాబాయి ఆంగ్లేయ అధికారిపై ఏ తెలివితేటలు చూపిస్తుందో దానికి శిక్ష ఆయనే స్వయంగా తనకు విధిస్తాడు. ముత్యాల ధార, అంటే దాని అర్థం రమా ఈ దిక్కులోనే వెళ్ళుంటుంది. వీటి సహాయంతో మనం రమా భీమ్ దగ్గరికి చేరుకుందాం. బాగండి. Thank you.
మీ గురించి నేను చాలా విన్నాను. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు లేకుండా ఇదంతా అసాధ్యమే. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. నీ మాటలు వింటుంటే నాకేమనిపిస్తుందంటే, నేను కేవలం నీ ప్రాణాలనే కాపాడలేదు, భవిష్యత్తులో ఒక మంచి నాయకుణ్ణి కాపాడానని. నేను స్వాతంత్రం కోసం ఇలాగే పోరాడుతూ ఉంటాను, కానీ భీమ్, నువ్వు చెప్పిన మాటల్ని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను. కానీ నేను చెప్పడం వల్ల ప్రపంచమేమీ మారిపోదు, కానీ ప్రయత్నం చేస్తాను. నా జీవితంలో ఎంతమందిని కలిసినా వాళ్లకు నేను ఒకటి చెప్తాను, ఒకవేళ స్వాతంత్రం కావాలంటే ఎవరైతే ఉండటం కోసం మన స్థానం కూడా ఇవ్వమో, అలాంటి వాళ్ళ కోసం కూడా పోరాడడం మంచిదని. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు భీమ్, కలుస్తూ ఉంటాను. జై హింద్. మీకు నేను చెప్పాను కదా నా భర్తకు ఏమీ కాదని, ఆయన నిన్ను కాపాడతానని. నేను ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, నా భర్త వెంట పడుతూ ఉంటే జీవితం అంతా ఆందోళనగానే ఉంటారు. పశ్చాత్తాపడతావు మీరందరూ. మేం బయలుదేరుతాం, మళ్ళీ కలుద్దాం. పదండి, నేను కూడా బయలుదేరుతాను, ఇక నుంచి కలుస్తూ ఉంటాం. పదండి. రమా, ఇందాక షిండే గారు ఏం చెప్పారంటే నేను చాలా అదృష్టవంతుని అని, అందుకే నాకు నీలాంటి భార్య దొరికిందని. నిజమే రమా, నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ ధన్యవాదాలు నాకు అక్కర్లేదు. మీ దృష్టిలో మీ భార్య కంటే ఎక్కువ ముఖ్యం మీ నియమాలే కదా. ఆ నియమాల కోసం మీరు మీ ప్రాణాలను కూడా ఇచ్చేస్తారు, కానీ మీరు ఇది ఆలోచించరుగా. మీకేదైనా జరిగితే మీ రమ పరిస్థితి ఏమవుతుందో అని. తన జీవోత్సవంలో మిగిలిపోతుంది. మీరు కేవలం మీ నియమాలే పాటించండి. లేదు రమా, అదేమీ లేదు. నేను నియమాల్ని పాటించాను, కానీ అక్కడ మార్గం కూడా దొరికింది కదా. తన నియమాల్ని పాటిస్తూనే వ్యక్తి ప్రతి ఆపదలోంచి బయటపడడానికి మార్గాన్ని వెతుక్కోవచ్చు. నియమాలతో పాటుగానే పరిస్థితులను చూసి ఆయన వాళ్ళ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అలాంటి కఠినమైన పరిస్థితుల్లోనే, అలాగే స్వార్థ సమయంలోనే నియమాలకు నిజమైన గుర్తింపు వస్తుంది రమా. సరే, మీరే ఒప్పు, నాదే కదా తప్పు. అది కాదు రమా. మావయ్య ఇంటికి పదండి. రమా, విషయం తప్పుల గురించి కాదు. మావయ్య ఇంట్లో పాలు లేవు, నేను పాలు తీసుకుని ఇంటికి వెళ్తాను. రమా, రమా. బాబు భీమ్, నువ్వు ఆగు నాన్న. ఇలా చూడు భీమ్, నాకు బాగా తెలుసు నువ్వు రమకే నచ్చజెప్పగలవు అని, కానీ రమకి నచ్చజెప్పాల్సిన అవసరం లేదు నాన్న. భీమ్, ఎన్నో సమస్యలు కోర్చి ఎన్నో ఆపదల్ని తట్టుకుని కూడా మన రమ నిన్ను విడిపించడానికి ఇక్కడికొచ్చింది, కానీ ఇప్పుడు నువ్వు తనతో మాట్లాడిన విధానం ఏం బాలేదు. ఇలా చూడు భీమ్ బాబు, నా దృష్టిలో మాత్రం రమ చేసింది ఒప్పే. పురంజన్, భీమ్ చేసింది కూడా ఒప్పే. చూడు బాబు, ఆదర్శాలు ఇంకా నియమాలు పాటించే వాళ్ళ జీవితాల్లో అన్నిటికంటే ఎక్కువ విభేదాలు తనింట్లోనే ఎదురవుతాయి. అలాగే చాలాసార్లు తన ఇంట్లో వాళ్ళది కూడా ఒప్పు అవుతుంది. ఇక కష్టమైన విషయం ఏంటంటే, రెండు ఒప్పుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు తప్పొప్పుల మధ్య ఏ తేడా అయితే ఉంటుందో ఆ తేడా మిగలకుండా పోతుంది. కానీ బాబు, తెలివితేటలు ఎందులో ఉంటాయంటే, మనం ఆ సూక్ష్మ తేడాన్ని పరిశీలిస్తూ నీ నియమాల్ని పాటిస్తూ ఉండాలి. అలాగే బాబు భీమ్, నువ్వు జీవితం అంతా సాగుతూ ఉండాలి. ఎందుకంటే బాబు, గొప్పవాడివి కావడం కోసం పెద్ద మూల్యాన్ని కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పిన ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను నాన్న.
ఇంటికెళ్దామా? పద రామ్జీ బాబాయ్, మేమిక్కడ మాకు నచ్చిందే చేస్తున్నాం, కానీ మేము ఇక్కడ నుంచి ఎప్పుడు లేస్తామంటే, ఎప్పుడు తింటామంటే, ఎప్పుడు తాగుతామంటే ఈ మంగేష్ ఈ ఇల్లు వదిలేసి వెళ్ళినప్పుడే. పిన్ని, నా కోరిక ఏంటంటే మీరు మంగేష్ బాబాయ్ నిజాయితీ గురించి కొంచెం ఆలోచించండి. ఆయన్ని వెళ్ళనివ్వాలో లేదా ఆపాలో ఆ నిర్ణయం మీదే. అవును పిన్ని, మేమిప్పుడే వెళ్ళి వాళ్లను ఆపగలం, పంతం పట్టగలం, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే హితేష్ బాబాయ్, నట్వరన్న, అలాగే మిగిలిన వాళ్ళందరూ ఆయన మీద ఏ నింద వేస్తున్నారో అది వేస్తూనే ఉంటారు. అందుకే ఆయన్ని ఆపాలో లేక వెళ్ళనివ్వాలో ఈ నిర్ణయం మీరే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆలోచించండి, ఇక ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. పదరమ్మా. హితేష్ అన్న, ఈ వెంట్రుకలు ఊరికే తెల్లబడలేదు. సతారాలో ఇలాంటి నాటకాలు మేము చాలా ఆడాం. రామ్జీ కుటుంబాన్ని దయచేసి ఇబ్బంది పెట్టడం ఆపేయండి. అలాగే ఈ ధర్నాన్ని కూడా ఆపేయండి. నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను. మంగేష్, వీళ్ళంతా ఎవరు? వీళ్ళు చెప్పడం వల్ల ఏమవుతుంది? మీరు వెళ్ళకండి. రామ్జీ, వీళ్ళు చెప్పడం వల్ల ఏమీ కాదు, కానీ నేను మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని సతారాలో చాలా చాలా ఇబ్బందులు పెట్టాం. నాకు ఇష్టం లేదు. ముంబైలో కూడా మీరు నా కారణంగా ఇబ్బందులు పడ్డాం. నన్ను క్షమించండి. ఎందుకు ఇలా అంటున్నారు? మంగేష్, వెళ్తున్నావా? కానీ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో బట్టలు తీసుకొచ్చా, వాటిని తిరిగి ఇవ్వడానికి ఎవరు వెళ్తారు? అసలు నువ్వేమంటున్నావు? ఈ పులియ జీవితంలో కేవలం జోకు ఒక్కడే ఉండేవాడు, అలాగే ఒక్కడే ఉంటాడు. కానీ ఇతను జోకు కాదు, ఇతను మంగేష్. ఏ మంగేష్ అంటే తనకు నా పరువు గురించి పట్టింపు ఉంది. అందరూ ఇక్కడ నిలబడి నా పరువు పోతుంటే చూస్తూ నిలబడిపోయారు. అప్పుడు ఇతనే నాకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. అందుకే ఇతనిక్కడే ఉంటాడు, నాకు సహాయకుళ్లాగా. నేను బట్టలు ఉతికి ఆరబెట్టి ఇస్త్రీ చేసే పనిలో భాగస్వామిలా మారి. రమా వచ్చి నీకేదో చెప్పగానే అది నువ్వు నమ్మేశావా? అవును, భీమ్ ఇంకా రమా నచ్చ చెప్పారు, అప్పుడు నాకు అర్థమైంది. ఒకవేళ ఈరోజు మంగేష్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే నాలాంటి భర్త తెలిసిన ఆడదానికి సహాయం చేయడానికి ఎప్పుడు ఎవరూ ముందుకు రారు. అలాగే
ఒక్కోసారి నన్ను నవ్వించడానికి నా జీవితాన్ని పట్టాల మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యలేరు. రమ్మా, వీళ్ళిద్దరికీ నువ్వు నచ్చడం లేదు, అందుకే నువ్వు ఎంత మంచిగా మాట్లాడితే వీళ్ళకంత తప్పుగా అనిపిస్తుంది. నేనన్నది నిజమేనా లక్ష్మి? వదినా, అత్తాకోడళ్ల మధ్య మీరు మాట్లాడకపోతేనే చాలా బాగుంటుంది. జిజాబాయ్, నీ ఆడపడుచుతో మర్యాదగా మాట్లాడితే ఇంకా బాగుంటుంది. రమా, పద, ఏం వండాలో నీకు నేను చెప్తాను. ఒకవేళ ఈరోజు మనం వీటికి గుణపాఠం చెప్పలేదో, రేపు చిన్న జాతి వాళ్ళు మీలాంటి వాళ్ల కోడళ్ళు కూతుళ్లను తీసుకుని పారిపోయే ధైర్యం చేస్తారు. ఇలాగే మనతో పెట్టుకుంటారు. వీడనని కొట్టాడు ఒక పెద్ద జాతి వాణ్ణి. మనం వీడి మీద ప్రతీకారం తీర్చుకునే తీరాలి. కొట్టండి వెండి. చట్టం బాధ్యత ఏంటి అంటే అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తికి వాళ్ళు రక్షణ కల్పించటం కూడా. చట్టపరంగా నియమాలన్నింటినీ అనుసరిస్తూనే తను నిర్దోషిగా రుజువు కావటం. మంగేష్ కారణంగా నేను రాత్రంతా బందీలా మారి ఉండాల్సి వచ్చింది. దానికి ప్రతీకారమే కోడల్ని తీసుకొని పారిపోయిన విషయం నా దృష్టిలో కేవలం ఒక సాకంతే. ఇన్స్పెక్టర్ గారు, పోలీసుల అదుపులో నుంచి పరారయ్యాడని రికార్డులో రాసుకోండి. పదండి. అసలు నన్ను నేను పదే పదే ఎందుకు దోషిలా భావిస్తున్నానో ఏమో. జాతిని దాచిపెట్టి పనిచేయడం ఒక అపరాధమేం కాదు. ఇక అవసరం పడినప్పుడు మంగేష్ బాబాయ్కి సహాయం చేయడానికి వెళ్లాను. ఇప్పుడు తను పారిపోకుంటే అది ఆయన నిర్ణయం. ఆనంద్, నువ్వేం చేసావు అది సరైందే. నువ్వేం తప్పు చేయలేదు. ఆనంద్, ఇదిగో లడ్డు తిను. దేని గురించి సేట్ గారు? ఏంటలా చూస్తున్నావు? తిను తిను. ఈరోజు మేము ఆ చిన్న జాతి వాళ్ళకి గుణపాఠం చెప్పాం. ఎలాంటి గుణపాఠం సేట్ గారు? మన పెద్ద జాతి వాళ్ళు చెప్పడం వల్ల ఇన్స్పెక్టర్ మంగేష్ ను తీసుకుని వెళ్ళాడు. ఇక దారిలో మేము ఇన్స్పెక్టర్ చేతిలో చాయ్ పాత్ర పెట్టేశాం. ఇక తన ముందే మేమంతా కలిసి మంగేష్ ను చాలా కొట్టాం. చాలా ఆనందంగా ఉంది. సేట్ గారు, మంగేష్ బాబాయ్ ఎక్కడున్నాడు? బాబాయ్, నువ్వు కూడా కేవలం పేరుకే పెద్ద జాతి వాడివి. పనులన్నీ చిన్న జాతి వాళ్లలాగే ఉన్నాయి. ఇలా ఎవరినైనా బాబాయ్ అంటావా? మంగేష్ ను మంగేష్ అను, మంగేష్ బాబాయ్ కాదు. అలాగే మంగేష్ ఎక్కడున్నాడు? వాణ్ణి మేం చెత్త కుప్పలో పాడేశాం కొట్టి. చిన్న జాతి వాళ్లకు, అలాగే వాడి వెనకాల నిలబడే వాళ్లకి అసలైన స్థానం ఇదే. ఎక్కడ పాడేశారు? కొంచెం మర్యాదగా మాట్లాడు. నేను నీ సేట్ని. నీకెందుకంత బాధ అనిపిస్తోంది? నువ్వు కూడా పెద్ద జాతి వాడివే కదా.
నువ్వు సంతోషించడం మంచిది. ఏంటలా చూస్తున్నావు? లేకపోతే నీ రక్తంలో కల్తి ఉందా ఏంటి? ప్రతిసారి ఇలాంటి పనులే చేస్తావే. నువ్వు గాని చిన్న జాతి వాడివి కాదు కదా, వెళ్లి కూర్చుని పని చేసుకో. మంగేష్ బాబు ఎక్కడున్నాడు చెప్పు. అరే అసలు నువ్వేం చేస్తున్నావు చెప్పావు. మంగేష్ బాబు ఎక్కడున్నాడు చెప్పు చెప్పు. అవును నేను చిన్న జాతి వాడిని. వదిలిపెట్టు. భీమ్ భీమ్ మంగేష్ బాబాయ్ మంగేష్ బాబాయ్ నా ఇన్స్పెక్టర్ స్టేషన్ కి తీసుకెళ్లేదు. మరి అది పెద్ద జాతి వల్ల ఆయన కొట్టి ఎక్కడో పాడేశారు. నేను అస్సలు గుర్తు పట్టలేదు, ఎందుకంటే నా భర్త నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు అప్పుడు నువ్వు అడగడానికి రాలేదే. అలాగే ఇంట్లో నాకంతా అవమానం జరిగినప్పుడు అప్పుడు కూడా నువ్వు రాలేదు. కానీ ఈ రోజు నువ్వెందుకు వచ్చావు? ఇదే అడగడం కోసమా? మంగేష్ కు నాకు మధ్య వ్యవహారం ఏంటని. ఇక రెండో విషయం, ఇవన్నీ ప్రశ్నించడానికి నువ్వెవరు అసలు? అయ్యో పులియా, వీళ్ళు ఆలోకులే. పక్కింట్లో ఎప్పుడైనా లడ్డూలు చేశారనుకో, రోజుకి 4 సార్లు చక్కర్లు కొడతారు. 3-4 లడ్డూలు ఎక్కువగా దొరుకుతాయని. ఇక అదే పక్కింటి వాళ్ళు వీళ్ళింటికి సహాయం అడగటానికి వెళ్లారనుకో, వీళ్ళు తమ ఇంట్లో పిల్లలతో చెప్పిస్తారు, అమ్మా ఇంకా నాన్న ఇంట్లో లేరని. అయ్యో అందరూ మాట్లాడుకుంటున్నారని నేనొచ్చి అడిగానంతే. లేదంటే నాకెందుకు? నీకు ఎవరితో ఏ వ్యవహారం సాగుతుందో. అయితే నీకేం సంబంధం లేదు కదా, ఇక వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇక్కడ నుంచి రోజు ఇక్కడికి జనాలు వస్తారు, ఇక ఇలాగే ప్రశ్నలు అడుగుతారు. బాబు భీమ్ ఇంటికి పద. మంగేష్ కి ఏమీ కాదు, మేము తనకి ఏమీ కానివ్వం. చూడు బాబు, ఇది కష్టమని నాకు తెలుసు, కానీ ఇలాంటి కష్టాలు నువ్వు చిన్నప్పటి నుంచి అనుభవిస్తూనే ఉన్నావు. ఇక ఈ కష్టాన్ని కూడా మనం దాటిపోతాం. ఇప్పుడు నాకు చట్టం మీదున్న నమ్మకమే పూర్తిగా ఎగిరిపోయింది నాన్న. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. నేనెప్పుడూ ఇదే నమ్ముతూ వచ్చాను నాన్న, చట్టం చేతిలో సమాజం అన్నింటికంటే సురక్షితంగా ఉంటుంది అని. కానీ ఈరోజు నాకు నా నమ్మకాల మీదే అనుమానం మొదలైంది. ఏమైంది బాబు, ఎందుకలా ఉన్నావు? రమ చెప్పింది నిజమే నాన్న. మంగేష్ బాబాయ్ నా ఇన్స్పెక్టర్ స్టేషన్ కి తీసుకెళ్లేదు, పెద్ద జాతి వల్ల ఆయన ఎక్కడో కొట్టి పడేశారు. ఇతను పారిపోయిన అపరాధి, స్టేషన్ కి తీసుకెళ్ళక తప్పదు. అవును, ఏమన్నారు? చట్టం రక్షణ కల్పిస్తుందా? తనకి దొరికిన రక్షణ ఇదేనా? మీరనుసరించే పద్ధతి ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే నాకు తప్పనిపిస్తోంది. పిన్ని, నాకు కోపం వచ్చింది, దాంతో నేను అనేశాను. నేనేం తప్పుగా అనలేదు కదా? లేదు, నీకేది సరైందనిపించిందో అదే నువ్వు చెప్పావు. కానీ నువ్వు భీమ్ను అక్కడే వదిలేసి వచ్చావు, అదే నువ్వు చేసిన తప్పు. భీమ్ను నువ్వు నీతో పాటు ఇంటికి తీసుకురావాల్సింది. చూడు, ఇది నేను నీకెందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే నేను చెప్పే ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకో. జీవితంలో నువ్వు ఎవరిని
అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తావో, వారి గురించి నీకు ఎక్కువ బెంగగా ఉంటుందో, తనకు ఎప్పుడూ తోడుగా ఉండడం ముఖ్యమవుతుందంటే తనని తాను బలహీనుడిగా భావిస్తున్నప్పుడు ఇంకా ఏం జరిగిందో, దాంతో భీమ్ తనను తాను బలహీనుడిగా భావిస్తూ ఉంటాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయన్ని చాలా మాటలన్నాను. వెళ్ళు, వాడు నీ భర్త, ఆయన చాలా మాటలంటే ఏమైంది? నువ్వు వాడి భార్యవే కదా, నీకు హక్కుంది, ఇక భర్త విని తీరాల్సిందే.